ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే, మీ ఇంటికి తాగునీరు రావడం లేదా, మీ దగ్గర మోటార్ పనిచేయడం లేదా, ఇక వాటిపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సర్పంచ్కు ఫోన్ చేస్తే చాలు, వెంటనే ఒక ఫోన్ కాల్తో నీరు మీకు అందిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఒక ఫోన్ కాల్తో నీటి మోటారు స్టార్ట్ అవుతుంది. మొబైల్ మోటార్పై స్టూడియన్ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ గాడిపల్లి స్వరూప రాజేశ్వరరావు తమ గ్రామంలో మంచినీటి సమస్యను తీర్చేందుకు బోరుబావి వద్ద మొబైల్ ఆపరేటెడ్ వైర్లెస్ స్టార్టర్ను ఉపయోగించి ఇంటి వద్ద నుండి దాన్ని ఆన్ ఆఫ్ చేస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో దేశంతో పాటు గ్రామాలు సైతం ముందుకు సాగుతున్నాయి. ప్రజలకు తక్కువ సమయంలోనే వారి సౌకర్యాలు తీరేలా చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు అందించే బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్తో తన సెల్ఫోన్కు మెసేజ్ అలర్ట్ ఫోన్ కాల్ను ఏర్పాటు చేసుకుని గ్రామానికి నీరందించే దిశగా అడుగులు వేశారు. ఇందులో మెసేజ్ ఒక్కరే కాకుండా సుమారు 9 మంది సైతం తమ సెల్ఫోన్తో ఆపరేట్ చేసే విధంగా అనుసంధానం చేశారు. దీంతో లో వోల్టేజ్ వచ్చినా, హై వోల్టేజ్ వచ్చినా, బావిలో నీరు అయిపోయినా కరెంటు రావడం పోవడం సైతం సెల్ఫోన్కు మెసేజ్ వస్తుందని సర్పంచ్ ఆమె భర్త చెబుతున్నారు. సుమారు 8,500 రూపాయలు ఖర్చు చేసి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనిని వర్ధన్నపేట గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనారెడ్డి చెరువులోని గ్రామ పంచాయతీ బోర్డు వద్ద బిగించి ఇంటి నుండే దీనిని ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా చక్కగా పనిచేసి బాగా ఉపయోగపడితే ఇంకా గ్రామంలో ఉన్న మోటార్లకు బిగిస్తామని అన్నారు. దీంతో ముఖ్యంగా ఈ మెసేజ్ అలర్ట్ మోటార్ 300 నుంచి 450 వోల్ట్స్ వోల్టేజ్ నిలుపుతుందని తెలిపారు. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము బావి తీసినాము. అదేవిధంగా మాకు ఏ ఇబ్బంది, ఎవరు ఎక్కడికి పోవాలో, ఎట్లా మోటార్ కరెంట్ వచ్చినప్పుడు ఎట్లా అందుతుందా, మనుషులు అందకపోయినా కూడా మాకు ఒక సెల్ ఫోన్ ద్వారా మేము రిమోట్ సిస్టమ్ పాటిస్తే 9 మందికి 9 సభ్యులకు సర్పంచ్ కార్యదర్శి వాటర్ మెయిన్ వీళ్ళందరికీ అందేటట్టు మేము ఒకటి రిమోటు తీసుకొచ్చినాం. అందరికి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా నైట్ అనగా పగలనగా కూడా పోకుండా కూడా మాకు మెసేజ్ వస్తుంది. ఎందుకంటే దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగాలు ఉన్నాయి. ఇవాళ కేవలం దీని కాస్ట్ 5,000 నుంచి 8,500 వరకు దీనికి కాస్తున్నది. ఇవాళ ఒక్కసారి మోటార్ కనుక కాలిపోతే దాదాపుగా 6,000-7,000 రూపాయల ఖర్చు వస్తున్నది. దీని ద్వారా మోటార్ కాలిపోయే అవకాశం లేదు. మనకు కరెంటు రాకున్నా కూడా కరెంటు తక్కువ ఉన్నా కూడా కరెంటు లో వోల్టేజ్ ఉందని చెప్పి కూడా మెసేజ్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ మొబైల్ మోటార్ వ్యవసాయ బావుల వద్ద రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అర్ధరాత్రులు లేచి సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడే రైతులకు ఈ మొబైల్ ఆపరేటెడ్ స్టార్టర్ చాలా అనుకూలంగా ఉంటుందని, వీటిని ప్రభుత్వం గుర్తించి సబ్సిడీ ద్వారా రైతులకు అందించాలని వారు కోరారు. స్టూడియో ఎన్ న్యూస్, వర్ధన్నపేట.